తానే ముందుండి నడిపించాడు. రెండు పార్టీల మధ్య వారధిగా వ్యవహరించాడు. పొత్తులు, సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కి తేవటంలో ముఖ్య భూమిక పోషించాడు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం పక్కా ప్లాన్ చేశాడు. కానీ ఒక్క సీన్ ఆయన ప్లానింగ్కు బ్రేక్ వేసింది. ఇందుకే ఏం జరిగింది? బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గ్రేటర్ పరిధిలో అందరికీ సుపరిచితమైన పేరు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే దత్తన్నకి అజాతశత్రువని పేరు. పార్టీ భేదం లేకుండా నాయకులు, కార్యకర్తలందరూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. అయితే హెచ్సీయూకు సంబంధించి దత్తన్న రాసిన లేఖ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. దానికి సంబంధించి దత్తన్నపై కేసు కూడా నమోదైంది. ఎఫెక్ట్తో గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు చక్కబెట్టిన దత్తన్న ప్రచారానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న బీజేపీ, టీడీపీలకు పెద్ద దిక్కు దత్తన్నే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై తలెత్తిన వివాదం ఆయన చొరవతోనే పరిష్కారమైంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు హెచ్సీయూ ఎపిసోడ్తో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ ఆత్మహత్య గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంపై పడ్డట్టే కనిపిస్తోంది. ఆ విద్యార్థి ఆత్మహత్యకు పొలిటికల్ కలర్ అంటుకోవడంతో దత్తాత్రేయ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనుమానంగా మారింది. సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన ప్రచారం మిత్రపక్షాలకు ఎంతో అవసరం. సీట్ల సర్దుబాట్ల దగ్గర నుంచి క్యాండిడేట్ల ఎంపిక వరకు అన్నీ తానై చూసుకున్నారాయన. అటువంటిది తీరా ప్రచార ఘట్టానికి తెరలేగిసేసరికి ఆయన వివాదంలో ఇరుక్కోవటంతో తెగ ఫీల్ అయిపోతున్నారు కమలనాథులు.